क्वेश्चन नंबर 1 అమ్మాయిలు పెళ్లి తర్వాత ఎందుకు లావ్ అవుతారు ఆప్షన్స్ ఏ శృంగారం వలన బి హార్మోన్ లోపం వలన సి ఒత్తిడి వలన డి పిల్లలు పుట్టడం వలన యువర్ టైం స్టార్ట్స్ నౌ Correct answer is B. హార్మోన్ లోపం వలన. Question number 2. శృంగారంలో ఎన్ని భంగిమలు ఉన్నాయి? Options A. 15 B. 8 C. 25 D. 36 Your time starts now. Correct answer is A. 15. Question number 3. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల ఏ వ్యాధి అస్సలు రాదు ఆప్షన్స్ ఏ కిడ్నీ బి గుండె జబ్బు సి కీళ్ళ నొప్పులు డి దగ్గు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ Correct answer is B. గుండె జబ్బు. Question number 4. వారానికి ఎన్నిసార్లు శృంగారం చేస్తే ఆరోగ్యానికి మంచిది? Options A. 3 సార్లు B. 2 సార్లు C. 5 సార్లు D. 4 సార్లు Your time starts now. Correct answer is A. 3 సార్లు. Question number 5. శృంగారానికి ముందు ఏం తాగితే ఆరోగ్యంగా ఉంటారు? A. వేడి నీళ్ళు B. చల్లని నీళ్ళు C. కూల్ డ్రింక్స్ D. పాలు Your time starts now. Correct answer is B. చల్లని నీళ్ళు. Question number 6. శృంగారం తర్వాత అమ్మాయికి మూత్రం ఎందుకు వస్తుంది? Options A. యుటెరస్ దగ్గర ఒత్తిడి B. ఇన్ఫెక్షన్ వల్ల C. హార్మోన్ వల్ల D. దురద వల్ల Your time starts now. Correct answer is A. యుటెరస్ దగ్గర ఒత్తిడి. Question number 7. అమ్మాయిలు ఏ భంగిమలో శృంగారం చేయడానికి ఇష్టపడతారు? Options A. ఎత్తుకుని B. డాగీ స్టైల్ C. 2 కాళ్ళు ఎత్తి D. పైన కూర్చుని Your time starts now. Correct answer is C. 2 కాళ్ళు ఎత్తి. Question number 8. పిల్లలు పుట్టిన ఎన్ని రోజుల వరకు శృంగారం చేయకూడదు? ఆప్షన్స్ A. 21 రోజులు B. 3 నెలలు C. 2 నెలలు D. 4 నెలలు Your time starts now. Correct answer is B. 3 నెలలు. Question number 9. శృంగారం చేశాక గర్భం రాకుండా ఏం చేయాలి? ఆప్షన్స్: ఏ కాండోమ్ వాడటం, బి వీర్యం బయట వేయడం, సి పిల్స్ వేసుకోవడం, డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is D. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 10. మొదటిసారి శృంగారం చేసేటప్పుడు ఎవరికి ముందు మూడు వస్తుంది? ఆప్షన్స్: ఏ మగవారికి, బి ఆడవారికి, సి ఇద్దరికి, డి ఇది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ మగవారికి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.